రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను గ్రామ స్థాయిలో లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అనే అంశాలపై తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కాళీబాబు స్థానిక గ్రామ సచివాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా వాలంటీర్లు పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. వివిధ సచివాలయాల పనితీరు, సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సర్వీసుల కోసం ఆరా తీశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కాళీబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి వివిధ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు చేరుకునేందుకు వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది అని, కొన్ని సచివాలయాల్లో మౌలిక వసతులు లేకపోవడం గమనించామని, వాటిని వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మౌలిక వసతులు కల్పన దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. సచివాలయాలకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను త్వరలోనే కల్పించనున్నట్లు తెలిపారు. ప్రజలందరికీ అవసరమైనటువంటి అన్ని సర్వీసులు సచివాలయ అందుబాటులో ఉంటాయని, కావున ప్రతి ఒక్కరూ తమ పరిధిలో గల సచివాలయాల సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు మున్సిపల్ సిబ్బంది రాజారావు తదితరులు పాల్గొన్నారు. School wash mark on it. School wash mark on ప్రభుత్వ ఆదేశాల మేరకు పిఠాపురం పట్టణంలో గల 15 సచివాలయాలను కూడా సచివాలయం వైజ్గా వాళ్ళ యొక్క నీడ్స్, స్టాఫ్ కొరత కానీ, ఇక్కడ కావాల్సినటువంటి టాయిలెట్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ కానీ, తమలో అన్నీ ఉన్నాయో లేవో ఎడ్యుకేషన్ కోసం 3 టీములుగా డివైడ్ చేసి వెరిఫై చేయడం జరుగుతుంది. ఒక టీం నేను, ఒక టీము టీపో గారు, ఒక టీము డిఈ గారు, ఎంఆర్ఓ గారు చేస్తారు. మొత్తం 15 సచివాలయాలు కూడా ఇన్స్పెక్షన్ చేసి ఈరోజు సాయంత్రం కల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వాలి.